చేష్టల తోటి మనసు తోటి కళ్ళ తోటి కూడా మనం హింసిస్తూ ఉంటాము. కొంతమంది మహిళలు ఈ రోజు ఉద్యోగ నిమిత్తం వ్యాపార నిమిత్తం వారి ఉరుకులు పరుగులు మెట్రోల్లో బస్సుల్లో పరిగెత్తు ఉంటే పురుష ప్రపంచం అంతా కూడా వారిని ఎక్కడెక్కడ చూడాలో చూడకూడదో రకరకాలుగా చూపులతో గుచ్చి గుచ్చి చంపుతుంటుంది. ఆరోగ్యాభిలాషులందరికీ మీ యోగాచార్య బాలోజీ హృదయపూర్వక నమస్కారాలతో. సంపూర్ణ యోగం గురించి గత ఎపిసోడ్లో మీకు ఎలా ఆరోగ్యాన్ని సంపాదించాలనే అంశాన్ని మీకు తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశము అష్టాంగ యోగంలో 8 మెట్లు, యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. వాటిలో మొదటి రెండు ప్రతినిత్యము ఆచరించవలసినవి, మిగతావన్నీ చేయవలసినవి. ఏమేంటి అవి? అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. యమము అంటే సోషల్ డిసిప్లైన్. సంఘంలో మనం జీవించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి తీరాలి. ఎందుకు పాటించాలి అని అనుమానం రావచ్చు. నేను 1 కోటి రూపాయలు పెట్టి ఒక కారు కొనుక్కున్నాను, నా డబ్బు ఉంది, నేను కారు కొనుక్కున్నాను. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తానంటే కుదరదు. దానికి ఒక ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, చట్ట ప్రకారం నియమ నిబంధనలకి అనుగుణంగానే మనం డ్రైవ్ చేయాలి. నీ డబ్బు కావచ్చు, నీ ప్రాణం కావచ్చు, పోగొట్టుకుంటాను తోల్తానంటే కుదరదు. అలాగే సొసైటీలో జీవించాలంటే కొన్ని ప్రాథమిక నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సుమారు 3000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. వాటిలో మొట్టమొదటిది అహింస. ఇప్పుడు అహింస గురించి మనం మాట్లాడుకుందాం. అహింస పరమధర్మం, అహింసో పరమధర్మ అని మహాత్మా గాంధీ బాపూజీ మనకు చెప్పడం జరిగింది. ఆయన హింసా మార్గాన్ని వదిలిపెట్టి అహింసా మార్గాన్ని చేపట్టినప్పుడు ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకున్నారు, దుఃఖాలకు గురయ్యారు. అయినా సరే ఎట్టకేలకు బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి స్వాతంత్రాన్ని పొందగలిగారు. అహింసా మార్గంలోనే ఆయన స్వాతంత్రాన్ని మనకు అందించారు. అలాంటి అహింసా మార్గాన్ని పట్టుకుంటే ఎలాంటి అరమరకలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి పతంజలి మహర్షి 1000 సంవత్సరాల క్రితం మన జీవితాన్ని ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. దివ్యమైన జీవనం మనం కొనసాగించాలంటే తప్పనిసరిగా పాటించాలి అహింస. అహింస అనగానే ఏముంది? ఒకరిని కొట్టకుండా ఉండడము, ఒకరిని తిట్టకుండా ఉండడమే అని మనం అనుకుంటాము. అహింస ఎన్ని రకాలుగా చేస్తుంటామంటే చేతలతోటి, చేష్టలతోటి, మనస్సుతోటి, కళ్ళతోటి కూడా మనం హింసిస్తూ ఉంటాము. ముందుగా చేతలతో చేసేది ఎదుటివారితో ఘర్షణ పడ్డము, కలబడ్డము, కొట్టుకోవడము. దీన్ని విడిపెట్టాలి. అలాగే కొంతమందిని మానసికంగా గాయపరుస్తూ ఉంటాము మాటలతో. చేతలతో చేసేది కొన్నాళ్లకు మాయమైపోతుంది, ఆ నొప్పి తగ్గిపోతుంది, మర్చిపోతారు. కానీ ఈ రెండవది ఉంది చూడండి, మానసికంగా ఒక మనిషిని గాయపరచడం అనేది జీవితాంతం కొంతమంది మర్చిపోలేరు. అలాగే మాట ద్వారా ఒక మనిషిని ఒక మాట అన్నారు చాలు, వాళ్ళు చాలా కృంగిపోతారు, కృషించిపోతారు. వాళ్ళు ఉన్న టాలెంట్ అంతా కూడా బయట పెట్టలేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చూపులతోటి కూడా హింసిస్తూ ఉన్నారు. ఎలాగా? మనకి సినిమాల్లో పాటలు కూడా వస్తూ ఉంటాయి, చూపులతో గుచ్చి గుచ్చి చంపకని. ఎలాగా? ఎంతోమంది మహిళలు ఈరోజు ఉద్యోగ నిమిత్తం వ్యాపార నిమిత్తం వారి ఉరుకులు పరుగులు మెట్రోల్లో బస్సుల్లో పరిగెత్తూ ఉంటే పురుష ప్రపంచం అంతా కూడా వారిని ఎక్కడెక్కడ చూడాలో చూడకూడదో రకరకాలుగా చూపులతో గుచ్చి గుచ్చి చంపుతుంటుంది. అలాంటి వేదనకు గురైన మహిళలు కూడా ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు మన జీవితం మీద మనసులో గుచ్చుకుంటూ ఉంటాయి. బయటకు ఆనందంగా మనం తిరుగుతూ ఉంటాము, ఒకరిని హింసించి దొరబాబులాగా సత్యవంతం మనం ఐకాన్ లాగా కూడా ఉంటాం, కానీ లోపల అంతరాత్మ అందరినీ గుచ్చుతూ ఉంటుంది. అందువలన తప్పనిసరిగా హింసా మార్గాన్ని వదిలిపెట్టి అహింసా మార్గాన్ని పాటించాలని చిన్నతనం నుంచి పిల్లలకి బోధిస్తూ ఉంటే ఇది పాఠ్యాంశాల్లో కూడా రావాలని చెప్పేసి పూజ్య స్వామీజీ రామ్దేవ్ గారు సాధించారు. అలాగే చిన్నపిల్లలకి హింసా మార్గాన్ని వదిలిపెట్టి అహింసా మార్గాన్ని బోధించడం అనేది భవిష్యత్తులో యుద్ధాలకు కానీ అనేక నేరాలు ఘోరాలని మనం సీరియల్స్ రూపంలో చెప్పుకునే వాటికి తావివ్వకుండా వాటికి కూడా సమూలంగా అడ్డుకట్ట వేయచ్చు. చిన్నతనం నుంచే కొంతమందిలో నేర ప్రవృత్తి కనపడుతూ ఉంటుంది చూడండి. దానికి కారణం తల్లిదండ్రులు కావచ్చు, చుట్టుపక్కల వాతావరణం కావచ్చు. చాలా సందర్భాల్లో నేను గమనించిన అంశము, చిన్నపిల్లలు కరెంటు లేని సందర్భంలో గుడ్డి దీపం, లాంతర్ దీపం కానీ ఏదో సీసాలో ఒత్తివేసి దీపం వెలిగించి తల్లి కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటుంది. ఆమె పక్కకు పోగానే ఆ చీకట్లో వెళ్తున్న క్రిమికీటకాలను తీసుకుని కాలుస్తూ ఉంటారు. అంత చిన్న వయసులో వారికి అక్క నేర ప్రవృత్తి ఎలా వచ్చింది? ఎక్కడ చూస్తున్నారు? మీడియా ప్రభావం కావచ్చు, తల్లిదండ్రులు హింసా మార్గాన్ని పాటించేవారు కావచ్చు. ఈ రకంగా ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపితమై చిన్నతనం నుంచి హింసా మార్గాన్ని పట్టుకున్నందువల్ల
ఇంకా చెప్పాలంటే మన భారతదేశం కంటే అమెరికాలో 14 సంవత్సరాల లోపు బోస్టన్ స్కూల్లో ఎక్కువ నేరస్తులు ఉన్నారు పిల్లలు వారందరూ కూడా కఫ స్వభావంతో ఉంటారు దాన్ని గుర్తిరగకుండా వారికి రకరకాల ఆహార వ్యవహారాల్లో మార్పులు చేయకుండా హింసా ప్రవృత్తి పెరుగుతుంది వాటన్నింటికి దూరంగా ఉండాలి ఉంచాలని చెప్పేసి హింస గురించి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి జంతు బలులు కూడా ఆపాలి అంటే ఆహారం కోసం మేము దాన్ని తింటున్నాము అంటారు మీరు శాకాహారులు పండ్లు ఫలాలు తింటున్నారు కదా వాటికి కూడా జీవం ఉంటుంది కదా అంటారు గ్రీకు దేశంలో పైథాగరస్ అనే ఋషీంద్రుడు వారు ఒక మంచి చక్కటి సిద్ధాంతాన్ని తెలియజేశారు హింస అంటే చెట్ల నుండి కాయలు పండ్లను కూడా తుంచడమే హింస కానీ వారు ఎలా జీవించారు పక్వానికి వచ్చిన పండ్లను ఆహారంగా తీసుకునేవారు అంటే చెట్టు నుండి తనంతట తాను విడిపోయిన పండుని ఆహారంగా తీసుకొని తేనె తుట్టెలో తేనె భారం ఎక్కువైపోయి కిందకి కారుతూ ఉంటే పట్టుకొని నీటిలో కలుపుకొని ఆహారంగా తీసుకొని జీవించారు గాలిని శ్వాసని ఆహారంగా తీసుకొని జీవించిన సందర్భాలు ఆ ఋషీంద్రుడు పైథాగరస్ మనకి నిరూపించారు కానీ ఈ రోజుల్లో అలా సాధ్యపడుతుందా కానీ ఆహారం కోసం నిమిత్తమే తీసుకునే వాటిని హింస కింద రాకూడదని చెప్పేసి కొంతవరకు హింసా మార్గాన్ని తగ్గించి ప్రతి ఒక్కరిని కూడా అహింసా మార్గంలో మనం నడిపించగలిగితే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది హింసిస్తూ ఉన్నారు ఇక్కడ అనారోగ్యం వస్తుంది ఖచ్చితంగా ఎన్నో శాస్త్రాలు సైన్స్ కూడా చెప్తుంది పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి అహింస పరమధర్మః ఈ సత్యం అనేది సత్యము అంటే చూసింది చూసినట్లు చెప్పడం అంటారు లేకపోతే నిజాన్ని చెప్పడం అంటారు ఈ కళ్ళతో చూసిన నిజం రేపటికి అది అబద్ధం అవుతుంది ఎన్నో సందర్భాల్లో జరుగుతుంది మరి సత్యం అంటే ఏంటి సత్యమేవ జయతే ఏమో చెప్పారు ఇది కూడా ఆ మహానుభావుడే మహాత్మా గాంధీ జాతిపిత అయ్యారు అహింసా మార్గాన్ని పట్టుకున్నందువల్ల సత్యాన్ని వ్రతంగా తీసుకున్నందువల్ల ఆయన మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ కాస్త జాతిపిత అయ్యారు బాపూజీ అయ్యారు మనకి భావి భారత తరాలకి ఆదర్శం అయ్యారు ఈ రెండు మార్గాలను పట్టుకున్నాక జాతిపిత అయ్యారు అంతకుముందు మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ ఆయన కూడా రజో గుణము తమో గుణంలో ఉన్న వ్యక్తే మార్పు చెందారు పరివర్తన చెందారు ప్రవర్తనలో మార్పు చెందిన తర్వాత జాతికి పిత అయ్యారు ఆదర్శంగా ఉన్నారు సత్యమేవ జయతే అలాగే సత్యం శరణం గచ్చామి సత్యం ధర్మం శరణం గచ్చామి సత్య ధర్మం సంగం శరణం గచ్చామి బుద్ధుడు కూడా ఇదే మార్గాన్ని ప్రజలకు సూచించాడు సత్యవ్రతం అండి సత్యమే దైవం మీరు యజ్ఞాలు చేస్తారా పూజలు చేస్తున్నారా దేవీ దేవతలను ఆరాధిస్తున్నారా అలాంటి ఫలితాలు రావాలా అవి చేయలేకపోయినా సత్యవ్రతాన్ని పాటించండి సత్యాన్ని దైవంగా స్వీకరించండి ఖచ్చితంగా అంతగా 100 రెట్లు ఫలితం మీకు ప్రకృతి ఇస్తుంది పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు సత్యాన్ని పాటించకుండా అసత్యమైన పనులు అహింసా మార్గంలో పనులు చేస్తూ పూజలు చేస్తూ ఫలితాలు రావాలంటే రావు ప్రకృతి చూస్తుంది మనల్ని ఎవరు గమనించినా గమనించకపోయినా పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి మనం అసత్యమైన పనులు చేస్తుంటాం అప్రియమైన పనులు చేస్తుంటాము పూజలు చేస్తుంటాము మొక్కులు మొక్కుతూ ఉంటాము కానీ హింసా మార్గము అసత్యాన్ని పాటిస్తూ ఉంటే ఏ దేవుడు కూడా కాపాడడు గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గరికి పోయి ఇంటింటి పెడుతూ ఉంటాం కానీ అక్కర్లా గుడికి పోనక్కర్లా యోగం అక్కర్లా యాగం అక్కర్లా ఏది అక్కర్లేదు సత్యాన్ని దైవంగా తీసుకోండి సత్యవ్రతాన్ని పాటించండి సత్యం కోసం రాజ్యాన్ని అందమైన భార్యను ముద్దులకి కొడుకును కూడా చంపడానికి కూడా సిద్ధపడ్డ ఒక సూర్యవంశపు రాజు ఎవరు గుర్తొస్తారో సత్యం అంటే ఈ కాలంలో మహాత్మా గాంధీ అయితే ఆ కాలంలో మనకి సూర్యవంశపు రాజు సత్య హరిశ్చంద్రుడు చాలామంది అంటుంటారు నేనేమన్నా సత్య హరిశ్చంద్రుడు నిజాలు చెప్పడానికి అంటారు చూడండి సత్యము అంటే నిజం అంటే ఐకాన్ సత్య హరిశ్చంద్రుడు అలాగే మహాత్మా గాంధీ సత్యాన్ని పలికించాలి మనం పలకాలి పిల్లలకి పలికించాలి గుర్తుపెట్టుకోండి కేవలం మనం చెప్పడానికే పరిమితం అవుతున్నాం హింస వదిలిపెట్టండి అసత్యాన్ని వదిలిపెట్టండి అని చెప్తున్నాం కానీ చెప్పక్కర్లేదండి మనం పాటిస్తుంటే పిల్లలు ఆచరిస్తారు మనం చెప్తూ ఉంటే పిల్లలు నటిస్తూ ఉంటారు ఈ రెండు అంశాలను విద్యార్థిని విద్యార్థులకి తప్పనిసరిగా అలవర్చాలంటే మొక్కై వంగంది మానయ్య వంగది అనేది అందరికీ తెలిసిన విషయం చిన్నతనం నుంచి పాఠ్యాంశాల్లో స్కూల్లో ఈ రకమైన అంశాలు తెలియజేస్తూ ఉంటే పిల్లల్లో వికాసం వస్తుంది వ్యక్తిత్వం పెరుగుతుంది ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఈ రెండు అంశాలను మీకు యమంలో మీకు అందించడం జరిగింది వీటన్నింటిని కూడా పాటించడం చాలా సులభం ఇతరులను హింసించకుండా ఉండడం చాలు అబద్ధం ఆడకుండా ఉండడం ఇవి నేర్పించండి దానికి ఏమైనా కష్టపడాలో చెప్పండి సాధన చేయండి వీటిని చిన్నతనం నుంచి సాధన చేస్తూ ఉంటే సాధనే సర్వం సాధ్యం
ఏదైనా సాధించవచ్చు. సచిన్ టెండూల్కర్ ఈరోజు క్రికెట్లో దిగ్గజం అయ్యారంటే అప్పటికప్పుడు కాల సాధించాడు, సాధన చేశాడు, దాన్నే తప్పించాడు. ఇలాంటి ఎన్నో అంశాలు మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే దశ మహాసత్యాలని మీకు చెప్పబోతున్నాను. వాటిలో రెండు అంశాలు ఇప్పుడు అందుకున్నారు, తర్వాత అంశాలను కూడా అందుకోవడానికి యోగా బాలోజీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా అంశాలను కూడా వీక్షిస్తారని, అందరికీ ఆరోగ్యాన్ని ప్రకృతి పరమేశ్వరుడు ప్రసాదించాలని హృదయపూర్వక నమస్కారాలతో ముగిస్తున్నాను.